हाय फ्रेंड्स वेलकम टू एएस टाइम्स फ्रेंड्स मन को करोना वायरस अने चाला वेगे विजृंभी आंध्र प्रदेश में सो दीन कारणे जिलाइए लाकडौन अस्तानी सो मन चूस तिरुपति अने लाकडौन अलगे कर्नूल डिस्ट्रिक अलगे प्रकाशम जिला अलगे तूर्पु गोदावरी जिला सो ई विधा ओखो जिला अच्छे लाकडौन सो गवर्नमेंट सो एक्डते केसेस अनेको सो लाकडौन चेयन కలెక్టర్లకైతే ఆదేశించడం అయితే జరిగింది సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే గనుక ఎక్కడైతే కేసెస్ అనేది ఎక్కువ వస్తాయో అలాంటి ప్లేసెస్ లేదంటే కలెక్టర్లే ఆ ప్లేసెస్ అంతా లాక్డౌన్ లో అయితే ప్రకటిస్తున్నారండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనుక ఈ రోజు నుండి ఒక జిల్లా అయితే లాక్డౌన్ అయితే చేశారండి సో ఈ జిల్లా ఎప్పటి వరకు లాక్డౌన్ లో అయితే ఉంటుంది సో ఈ డీటెయల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ గా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అది తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి Let's start our video, friends. सो फ्रेंड्स एपी करोना विजृंभण एक्वे जुलाई 31वीं तारीख वरक नेल्लूर अने लाकडौन प्रकट जी सो नेल्लूर जिल्ला संबंधी कलेक्टर अने सो ई जिल्ला लाकडौन का प्रकटिस्तुन्नाम जरिगिंदि सो मनं चूसुकुन्नट्लयिते गनुक आंध्र प्रदेश में करोना वैरस अने उद्रिक्तत कोनसागुतुंदि सो रोजु रोजुकु पाजिटिव केसुल संख्य अने पेरुगुतूने उंदि सो ताजागा नेल्लूर रेपटि नुंडि लाकडौन अयिते विधिंचालनि चेप्पेसि जिल्ला कलेक्टर अयिते निर्णयं अयिते तीसुकुन्नारंडि सो ई नेल 31 वरकु लाकडौन अने निबंधनलु अयिते अमल्लो उंटायि आयन अन्नारु सो उदय 7 गंटल नुंडि 11 गंटल वरकु अयिते मात्रमे नित्यावसर दुकाणालु तेरिचि उंटायन्नारु सो अलागे लाक्डौन समयंलो मेडिकल सर्वीसुलकु फुड रोड अलागे डोर डेलिवरी मात्रमे अनुमति उंटुंदनि चेप्पेसि तेलिपारु కాగా నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 3000 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 1400 పైచిలుకు కేసులు నెల్లూరు నగరంలోనే నమోదయ్యాయని చెప్పడం అయితే జరిగింది సో దీనితో ఇప్పటికే జిల్లాలో పలు మున్సిపాలిటీలు మేజర్ గ్రామ పంచాయతీలు లాక్డౌన్ లైతే పాటిస్తున్నాయని చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉద్రిక్తి కొనసాగుతుంది సో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలలో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుంటున్నాయి సో తాజాగా నెల్లూరులో కూడా ఈ రోజు నుండి లాక్డౌన్ అనేది విధించాలని జిల్లా కలెక్టర్లు అయితే నిర్ణయం తీసుకున్నారు సో ఫ్రెండ్స్ మనకు నెల్లూరులో ఒక్క నెల్లూరులో 1400 కేసులు అనేది రావడం అయితే జరిగిందండి సో టోటల్ గా నెల్లూరు జిల్లా మొత్తం 3000 కేసులు అనేది నమోదు కావడంతో సో ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ వచ్చేసి సో ఈ జిల్లా అనేది లాక్డౌన్ అయితే చేయాలని చెప్పేసి లాక్డౌన్ పరిధిలోకి వెళ్ళాలని చెప్పేసి సో లాక్డౌన్ అనేది ప్రకటించడం అయితే జరిగింది సో నెల్లూరు జిల్లా వాసులు ఎవరైనా ఉన్నట్లయితే గనక తప్పనిసరిగా కేర్ఫుల్ గా అయితే ఉండండి సో బయటికి వెళ్ళినట్లయితే గనక మీరు తప్పనిసరిగా మాస్క్ అనేది ధరించాలండి సో మీరు మాస్క్ ధరించని పక్షంలో మీరు బయటికి వెళ్ళారనుకోండి సో మీకు 2000 నుండి 3000 ఫైన్ అనేది వేసి అలాగే మీకు డైరెక్ట్ గా క్వారంటైన్ కి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది సో మీరు బయటికి వెళ్ళకండి సో ఎవరైనా 60 ఇయర్స్ అబౌ వయసు ఉన్నవారు సో బయటికనే తిరగకండి సో ఈ వైరస్ ఏందంటే 60 ఏళ్లకు మించి ఎవరైనా వయసు కలిగిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ నెల్లూరు వచ్చేసి ఈ రోజు నుండి లాక్డౌన్ అయితే ప్రకటించారు సో స్ట్రిక్ట్ గా కూడా రూల్స్ అయితే పాస్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎవరైనా కూరగాయలు అలాంటి నిత్యావసర సరుకులు కొనాలంటే సో 6 నుండి ఉదయం 11 గంటల వరకు అయితే వాళ్ళకి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆ టైం తర్వాత ఎవరైనా బయటికి గనుక తిరిగినట్లయితే వాళ్ళపైన సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి పోలీస్ శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నెల్లూరు నగరం ఒక వారం పాటు లాక్డౌన్ లో అయితే ప్రకటించడం అయితే జరిగింది సో జూలై 31వ తారీఖు వరకు అయితే లాక్డౌన్ అనేది ప్రకటించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్